తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీటు తారాస్థాయికి చేరుకుంది. ఆపద్ధర్మ సర్కారుకు సారథ్యం వహిస్తున్న టీఆర్ఎస్ను ప్రతిపక్షమైన కాంగ్రెస్ ధీటుగా టార్గెట్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో తమకు అంది వస్తున్న అన్ని అవకాశాలని హస్తం పార్టీ కైవసం చేసుకుంటోంది. ఇదే రీతిలో తాజాగా విద్యార్థులను అక్కువ చేర్చుకుంటోంది. ప్రధానంగా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు ముందుగా లేకపోవడంతో దీన్ని ప్రస్తావిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ దూకుడు పెంచుతున్నారు. తాజాగా పాలమూరు, కాకతీయ, జేఎన్టీయు తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పార్టీ కండువా కప్పి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది కీలక పాత్ర, అలాంటి విద్యార్థుల్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మోసం చేశారని అన్నారు ఆయన. December 12 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో నిరుద్యోగ యువతకు 100,000 ఉద్యోగాలు కల్పిస్తామని, ఆ 100,000 ఉద్యోగాల్లో 20,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మెగాగా విడుదల చేస్తామని అన్నారు. ఇవన్నీ కాకుండా స్వయం ఉపాధి, ప్రైవేటు రంగం ద్వారా మరో 100,000 ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నిరుద్యోగులకు 3,000 వృత్తి ఇస్తామని ఉత్తమ్ ప్రకటించారు. వచ్చే ప్రభుత్వంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఉండవు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒక్కొక్క విద్యార్థి 100 ఓట్లు వేయించాలని కోరారు ఆయన. ప్రతి విద్యార్థి నిరుద్యోగి 100 ఓట్లు వేయిస్తామని మాట ఇవ్వండి అని ఉత్తమ్ కుమార్ కోరారు. డబ్బు మతంతో ఎన్నికల్లో గెలవాలని తెరాసు చూస్తోందన్నారు. మేమిచ్చిన హామీలకి 16 రూపాయలు పెంచి ప్రకటించారని విమర్శించారు. 4 ఏళ్ళు అధికారంలో ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రశ్నించారు ఆయన. ముందు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగాల ఖాళీలు కూడా భర్తీ చేయని ఆయన ప్రభుత్వంలోని పెద్దలను సన్నాసులు అనాలా, దద్దమ్ములు అనాలా అంటూ అర్థం కావడం లేదని అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్కి దోచుకోవడం దాచుకోవడమే సరిపోయిందని అన్నారు. 100,000 చదరపు అడుగుల్లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నాడు. విమానాల్లో మనం టికెట్లు కొని ప్రయాణిస్తున్నాం, కానీ కేసీఆర్ ఏకంగా విమానాలే బుక్ చేసేసుకుంటున్నాడు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని వారికి లాగులు తడుస్తున్నాయని ఉత్తమ్ కుమార్ అన్నారు.